కరోనా దెబ్బకు అన్నీ మూతపడ్డాయి అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి గత వందేళ్లలో ఎన్నడూ చూడని సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి ఒక దేశం నుంచి మరొక దేశానికి అత్యవసర వస్తువులు తప్ప మిగతావేవి పెద్దగా ఎగుమతి కావటం లేదు మన దేశంలో కూడా అంతే అయితే మన దేశంలో ఒక్క రంగం మాత్రం ఫుల్ జోష్లో ఉంది అదే ఫార్మా రంగం లాక్డౌన్ కాలంలోనూ మన ఫార్మా కంపెనీలు జోరు చూపిస్తున్నాయి ఫార్మా రంగం నుంచి ఎగుమతులు భేషుగ్గా ఉన్నాయి ఒక్క ఏప్రిల్ నెలలోనే వివిధ దేశాలకు మన ఔషధాలు పెద్ద ఎత్తున ఎగుమతయ్యాయి ఫార్మాక్స్ లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెలలో జరిగిన ఎగుమతులతో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతుల విలువ ఎక్కువగా ఉంది ఇందుకీ ప్రపంచ దేశాలకు మన దేశంలోని ఫార్మా కంపెనీలు ఏ ఏ ఔషధాలని పంపుతున్నాయన్నది చూస్తే హైడ్రాక్సిక్లోరోక్విన్ పారాసిటమల్ యాంటీరెట్రోవిరల్ క్యాన్సర్ మెడిసిన్స్ యాంటీబయోటిక్స్ తదితర మందులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ఒక్క ఏప్రిల్ నెలలోనే మన దేశం నుంచి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన మందులను ఎగుమతి చేశారు మన దగ్గర మెడిసిన్స్ ఎక్కువగా కొనుగోలు చేసిన దేశాల జాబితాను చూస్తే అమెరికా బ్రెజిల్ యూరప్ ఆఫ్రికా దేశాలు మన దేశం నుంచి ఎక్కువగా ఔషధాలు దిగుమతి చేసుకున్నాయి హైడ్రాక్సి క్లోరోక్విన్ క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అజిథ్రోమైసిన్ అమాగ్జలిన్ పారాసెటమల్ మందులను ఎక్కువగా కొనుగోలు చేశాయి దాదాపు నూట యాభై దేశాలు మన దగ్గర మెడిసిన్స్ కొనుగోలు చేయటం విశేషం ఎగుమతుల పరంగా ఫార్మా కంపెనీలు జోష్లో ఉంటే దేశీయంగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది లాక్డౌన్ వేళ ప్రజలు పెద్దగా బయటికి రాకపోవటం వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవకాశం లేకపోవడంతో మెడిసిన్ కొనుగోళ్లు తగ్గాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో దేశీయంగా ఔషధాల అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో పన్నెండు శాతం మందుల వినియోగం తగ్గినట్టు గుర్తించారు దీనికి తోడు ఇంటి భోజనం పెరగడం బయట ఫుడ్ తినడం తగ్గడం ఆరోగ్య సూత్రాలను పక్కాగా పాటిస్తుండటంతో వ్యాధుల తీవ్రత తగ్గి మందుల కొనుగోళ్లు తగ్గిపోయాయి